హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ కూడా జై గణేష. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది త్రిశూలం. సో ఇవాళ మార్నింగ్ నుంచి చేసిన అప్డేట్ ఇదే అన్నమాట. ఇక్కడ నేను మార్నింగ్ చూపించినాను కదా, అక్కడ మట్టి పెట్టిరు, బ్రష్తోని కొంచెం వాటర్ వేసి తర్వాత మట్టి పెట్టారు కదా. సో అదే ప్లేస్లో త్రిశూలం అయితే చేశారనమాట. అండ్ ఇది ఇవాళ అప్డేట్, మట్టి వర్క్ అనమాట. అండ్ మట్టి వర్క్ చూపించిన కదా, అండ్ ఇది వచ్చేసి గణేశుడికి లెఫ్ట్ సైడ్ అనమాట. గణేశుడికి లెఫ్ట్ సైడ్ మండపం చూడడానికి అమ్మవారిలా ఉంది. అది ఇది అయితే అమ్మవారు కాదు, చాలామంది కూడా అమ్మవారు అనే అన్నారు, కానీ ఇక్కడ ఉన్నది అమ్మవారు కాదు, ఇక్కడ ఉన్నది ఒక దేవుడు అనమాట. దేవత విగ్రహం అయితే కాదు, సో అమ్మవారు అయితే అసలుకే కాదు, ఓకేనా? సో మీరు ఎవరు కూడా అమ్మవారు అనుకోవద్దు. అండ్ కొంతమంది ఫేక్ న్యూస్ చెప్తున్నారు ఇక్కడ దుర్గామాత అని చెప్పేసి, సో అది దుర్గామాత అయితే కాదు, ఓకేనా? సో పోస్టర్ రిలీజ్ చేసినా మనకి విగ్రహం రెడీ అయినా అక్కడ ఏముంది అనేది తెలుస్తుంది. సో ఫేక్ న్యూస్ అయితే పెట్టకండి, ఇక్కడ దుర్గామాత అయితే లేదు. చూసే వ్యూవర్స్ అందరికీ కూడా క్లారిటీగా చెప్తున్నా, ఇది అమ్మవారు కాదు, దుర్గామాత కాదు, ఇక్కడ ఉన్నది ఒక దేవుడు, ఓకేనా? అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మొత్తం గడ్డితోని మొత్తం టైట్గా గడ్డితోని గడ్డి పెట్టి, సో సుతిల్ తాడుతోని చుట్టి పెట్టేసినారనమాట. వాళ్ళకి మట్టి పెట్టడానికి ఈజీగా ఉండడం కోసమే వాళ్ళంతా ప్రాసెస్ అయితే చేసిరనమాట. ఈ ప్రాసెస్ అంతా, ఈ మట్టి ఈ గడ్డి పెట్టడం అంతా కూడా ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళ టీం మెంబర్సే పెట్టేశారనమాట. ఇక్కడికి కొంచెం జోగారావు సార్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేశారనమాట, ఇట్లా పెట్టి చేయడానికి, ఐ మీన్ గడ్డి పెట్టి తాడుతోని చుట్టడానికి హెల్ప్ చేశారనమాట. జోగరావు సార్ కూడా ఇక్కడే ఉండే. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ మండపం దగ్గర ఉన్న దేవుడు అండ్ దాని అప్డేట్ అనమాట. ఇవాళ మార్నింగ్ నుంచి అప్డేట్ ఇది, ఓకేనా? అండ్ ఇంకా మన గణేశుడి దగ్గర అండ్ రైట్ సైడ్ ఏం అప్డేట్ ఉందో చూసుకుందాం. పైన కిరీటం దగ్గర కనిపిస్తుంది గడ్డి అయితే కనిపిస్తుంది, డిజైన్ కనిపిస్తుంది అని చెప్పింది కదా, డిజైన్ చాలా బాగా చేశారు అని అన్నాను కదా. సో అది డిజైన్ అట్లనే ఉంది, దానికి ఇంకా గడ్డి అయితే ఏం పెట్టలేదు. సో మీకు నాకు తెలిసి ఇప్పుడు డిజైన్ అనేది మీకు కనిపించవచ్చు ఇప్పుడు, ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే నాలుగు చేతులు అయితే క్లారిటీగా కనిపిస్తున్నాయి, ఓకే? అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మండపం దగ్గర ఉన్న అప్డేట్. అండ్ రైట్ సైడ్ చూద్దాం, గణేశుడి దగ్గర యుద్ధం. సో గణేశుడి దగ్గర అప్డేట్ చూసుకుంటే పైన పాముల దగ్గర అండ్ గణేశుడికి ఫేస్ మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫేస్ మొత్తం 7 నాగు పాములు మొత్తం కూడా మట్టి పెట్టడం జరిగింది. అండ్ కొంచెం ఏమంటారు తొండం ఉంటుంది కదా, ఆ తొండం దగ్గర కూడా సగం తొండం వరకు కూడా మట్టి పని అయిపోయింది. అండ్ దంతం ఉంటుందా, 2 దంతాలు కనిపిస్తున్నాయి, క్లియర్గానే కనిపిస్తున్నాయి. అండ్ మీకు వీడియో ఎట్లా కనిపిస్తో తెలీదు. అండ్ ఒక దంతం ఫుల్గా ఉంది, ఒక దంతం హాఫ్ ఉండదు కదా గణేశుడికి, అందుకే ఏకదంతాయ అని అంటారు కదా. సో ఆ 2 దంతాలు కూడా మీకు క్లియర్గా కనిపించేటట్టుగానే వీడియో అయితే తీస్తున్నా. సో ఆ 2 దంతాలకు కూడా మట్టి పెట్టడం అయితే జరిగింది, ఓకేనా? అండ్ పైన చేసింది కూడా ఒడిశా టీం మెంబర్సే, అండ్ కొంచెం మన చెన్నై టీం మెంబర్స్ హెల్ప్ కూడా ఉందన్నమాట. అండ్ మొత్తానికి పైన నుంచి చూసుకుంటే ఆ తొండం వరకు అండ్ ఫేస్ వరకు, ఫేస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ చెవులు కూడా మీకు క్లియర్గానే కనిపించవచ్చు నాకు తెలిసి. అండ్ ఆ వరకు మొత్తం కూడా మట్టి పెట్టడం అయితే అయిపోయిందనమాట. అండ్ గణేశుడికి మొత్తం సగం తొండం వరకు మట్టి పెట్టిరన్న కదా, మిగతా సగం నెట్ అదే జాలి ఉందన్నమాట. అండ్ అలాగే బాడీ మొత్తం, బాడీకి షోల్డర్స్కి అన్ని చేతులకి అంతా చూసుకుంటే కూడా నెట్ పెట్టడం అయితే మొత్తం అయిపోయిందన్నమాట. అండ్ ఇవాళ మార్నింగ్ అప్డేట్లో కూడా నేను చూపించిన, అండ్ పాదాల దగ్గర కూడా నెట్ అయితే పెట్టేశారు, మొత్తం జాలిని అయితే పెట్టేశారు అన్నమాట. అండ్ అలా చూసుకుంటే గణేశుని పాదాల దగ్గర కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దేవుళ్ళు ఉంటారన్నమాట. సో అలాగే రైట్ సైడ్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఒక బేస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. రైట్ సైడ్ పాదం పక్కనే ఉంటుంది అన్నమాట చూడడానికి, పాము తోక ఉంది కదా. సో ఆ పాము తోకకి కొంచెం స్పేస్లోనే ఆ మండపం చిన్న బేస్ అయితే వచ్చేసిందనమాట. అక్కడ ఏ దేవుడు అనేది నేనైతే ఇప్పుడు చెప్పలేను, సో అమ్మవారే ఉంటుంది, ఓకేనా? అండ్ అలాగే చూసుకుంటే మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కమలం పువ్వు అయితే ఉందన్నమాట. కమలం పువ్వు కూడా వెల్డింగ్ వర్క్ పొద్దున వెల్డర్స్ అన్న వాళ్ళందరూ చేసినారనమాట. సో వెల్డర్స్ అన్న వాళ్ళు వచ్చేసి
మచిలీపట్నం నుంచి, మచిలీపట్నం నాగబాబు హెడ్. సో నాగబాబు అన్న హెడ్. సో ఆ అన్న చేతుల మీదుగా ఈ వర్క్ అయితే జరిగిందనమాట. చూడడానికి కమలం పువ్వు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మట్టి పెట్టి ఇంకా కలరింగ్ చేస్తే ఇంకా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అప్డేటే, నేను ఆఫ్టర్నూన్ చూపించిన మీ అందరికీ కూడా. సో మధ్యాహ్నం చూపించిన అప్డేటే. అండ్ కొత్త అప్డేట్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ సగం గడ్డి పెట్టి ఉండే కదా, ఇప్పుడు ఆ గడ్డి అనేది మొత్తం పెట్టేశారనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే కింద పాము తోక ఉంటుందా, సో పాము తోక కూడా జాలి పని అయితే జరిగినట్టు కనిపిస్తుంది. బట్ వన్ సైడే కనిపిస్తుంది అనమాట, మొత్తం పాము తోకకి మొత్తం ఆ జాలి పెట్టినట్టు అయితే కనిపించట్లేదు. బట్ కొంచెం వర్క్ అయితే జరిగినట్టు కనిపిస్తుంది. అండ్ పాదాల దగ్గర కూడా జాలి అయితే పెట్టేశారనమాట. ఓకేనా? అండ్ ఇది గణేశుడి దగ్గర ఉన్న అప్డేట్. నెక్స్ట్ రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. అండ్ ఇది వచ్చేసి మన రైట్ సైడ్ అప్డేట్ అనమాట. గణేశుడికి మన ఖైరతాబాద్ బడా గణేష్ రైట్ సైడ్ ఉన్న మండపం దగ్గర స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ రేపు నాకు తెలిసి దీని దగ్గర గడ్డి పెట్టడము, సేమ్ లెఫ్ట్ సైడ్ ఇవాళ వర్క్ ఏదైతే జరిగిందో సేమ్ అదే రైట్ సైడ్ కూడా జరుగుతుంది. గడ్డి పెట్టి దాని చుట్టూ తాడు, సుత్తిల తాడుతో అయితే చుట్టి పెట్టడం జరుగుతుంది అనైతే నా ఫీలింగ్ అనమాట. అండ్ అలాగే చూసుకుంటే ఇక్కడ పాము చుట్టుకొని ఉంటే ఏ విధంగా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఉంది. అండ్ దానికి జాలి వర్క్ అయితే జరిగిందనమాట. ఇవాళ వర్క్ అప్డేట్ ఇదంతా. సో మొత్తం జాలి అయితే చుట్టి పెట్టేసినారు ఆ పాముకి మొత్తం కూడా. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మన రైట్ సైడ్ ఉన్న మండపంకి దేవుడు మొత్తం 10 చేతులు ఉన్నాయి. అండ్ అలాగే చూసుకుంటే ఫేస్ నాకు తెలిసి చాలా భయంకరంగా కనిపిస్తుందేమో, సో అందుకనే ఆ బ్రాడ్గా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. అండ్ అక్కడ కూడా దేవుడే ఏదో భయంకరమైన రూపం అనేసి తెలుస్తుంది, అందుకనే అట్లా కనిపిస్తుంది. సో అది నాకు మార్నింగ్ అర్థం కాలేదు. అండ్ ఇది మొత్తం వెల్డింగ్ వర్క్, మొత్తం వెల్డింగ్ అయిన స్ట్రక్చర్ అన్నమాట. రైట్ సైడ్ ఉన్న అప్డేట్ మొత్తం ఇది. ఓకేనా? అండ్ అలాగే మన గణేశుడి అప్డేట్ ఆల్రెడీ చెప్పేసిన. అండ్ సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్, నాకైతే మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఏం చెప్పాలి, చూడండి చేతులకి నేను ఇంతకుముందు చూపించలే కదా, చేతులకు కూడా జాలి పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ది, మళ్ళీ ఒకసారి మొత్తం వ్యూ చూపిద్దాం అనేసి అయితే తీస్తున్నా వీడియో. మొత్తం గడ్డితోనైతే మొత్తం నింపేసినారు. అండ్ అలాగే మన గణేశుడు దగ్గర కూడా మొత్తం నెట్ పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే చేతుల దగ్గర మీకు చేతులు అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నెట్ జారీ అయితే మొత్తం పెట్టేసినారు. అండ్ ఇదే ఇవాళ మొత్తం అప్డేట్. సండే అప్డేట్ హాఫ్ డేనే, అంటే వీళ్ళు సండే హాఫ్ డే వరకే చేస్తారు కదా, సో హాఫ్ డే వర్క్ చేసినా కూడా చాలా వర్క్ జరిగింది. వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది, చాలామంది ఉన్నారు, సో వర్క్ అయితే స్పీడ్గా జరుగుతుంది. అండ్ ఇంకా ఇంతే ఇవాళ అప్డేట్ కాబట్టి, సో ఇంతే, ఇంకేం మాట్లాడలేను. అండ్ అందరికీ కూడా జై గణేష, అందరికీ బాయ్ బాయ్, అండ్ అందరికీ గుడ్ నైట్. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్, అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, అండ్ బాయ్ బాయ్.